ఒక తల్లి ఆశీర్వాదం కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది విధి వంచితులకు వైద్యం అందించడానికి వారి వైకల్యాన్ని దూరం చేయడం కోసం ఈ దేశానికి ఒక గొప్ప వైద్యుడిని అందించిన ఆ పుణ్యమూర్తి శ్రీమతి గుడారు లీలావతమ్మ బాల్యం నుండి క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే కాకుండా ఆ విద్య సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో వివరిస్తూ నిరంతరం ప్రోత్సహించేది సమాజం పట్ల సేవా నిరతి దాతృత్వం ఆత్తులకు సేవ చేయాలనే దృక్పథం ఏర్పడటానికి బీజాక్షరాలు దిద్దించింది ఆయన ప్రయాణం బ్రహ్మముహూర్తంలోనే మొదలవుతుంది సరిహద్దులు లేని ఆయన సేవ జిల్లాలు రాష్ట్రాలు దాటిస్తుంది రోగి ఎక్కడుంటే అక్కడికి వెళ్లి వైద్యం అందించడం ఆయన నైజం ఆ వైద్య నారాయణుడి పేరు డాక్టర్ గుడారు జగదీష్ తెల్లవారుజామున నాలుగింటికే స్వయంగా కారు నడుపుకుంటూ బయలుదేరుతారు తిరుపతి నుండి ప్రారంభమైన ఆయన ప్రయాణం వెంకటగిరి కరేడుల మీదుగా సాగుతుంది తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం బరుడు ఆసుపత్రి డైరెక్టర్గా సుదీర్ఘకాలం పాటు సేవలను అందించి పదవి విరమణ చేసిన తరువాత డాక్టర్ గుడారు జగదీష్ మరో ప్రస్థానం మొదలైంది అప్పటి వరకు దేశం నలుమూలల నుండి వచ్చిన రోగులకు బరుడులో సేవలు అందించిన ఆయన నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ప్రకాశం జిల్లాలోని కరేడు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు వెంకటగిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చేనేత వృత్తి ప్రధానంగా కలిగిన వారు వారి దైనందిన జీవనంలో మగ్గంపై ఎక్కువ కాలం గడుపుతుంటారు అలాగే కరేడు ప్రాంత ప్రజలు మత్స్యకారులు మరియు షెడ్యూల్ దగ్గరకు చెందినవారు ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో నివసించే గ్రామీణ ప్రజల సామాజిక మరియు ఆర్థిక స్థితి చాలా దయనీయంగా ఉంటుంది ఒక మంచి ఆర్థో నిపుణుడిని సంప్రదించడం వీరికి చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని సరైన ఆర్థోపెడిక్ వైద్య సౌకర్యాలు లేకపోవడం వలన పసిపిల్లల నుండి పండు ముసలి వరకు ఎన్నో రకాల ఎముకలు మరియు కిల నొప్పులతో బాధపడుతున్నారు వీరిలో అధిక భాగం నిరక్షరాస్యులైన కారణంగా ఆర్థోపెడిక్ సమస్యల పట్ల అవగాహన లేమితో ఎముకల ఇబ్బందులను అశ్రద్ధ చేయడం వలన తీవ్రమైన ఎముకలు మరియు కీల వ్యాధులకు గురవుతున్నట్లు గుర్తించారు డాక్టర్ గుడారు జగదీష్ వెంకటగిరిలో జిఎన్ఆర్ ట్రస్ట్ కరేడులో లింగారెడ్డి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రతి నెల నాలుగు సార్లు ఆయా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ఈ వైద్య శిబిరాలకు ఆ ప్రాంత ప్రజలే కాక పరిసర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఉచిత వైద్య సేవలు పొందుతున్నారు వీరిలో ఎక్కువ మంది పుట్టుకతో వచ్చే అంగవైకల్యం సెరిబ్రల్ ఫాల్సీ వివిధ రకాలైన కీళ్ల ఆస్టియో ఆర్థ్రోసిస్ వెన్నుముక సమస్యలు మోకాలు తుంటికీలు సమస్యలు మరియు ప్రమాదాల వల్ల ఏర్పడే గాయాలతో అంగవైకల్యం పొంది బాధపడుతున్న వారు కూడా ఉన్నారు ఇక్కడ రోగులను పరీక్షించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమయ్యే వారికి ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు పేద దిగువ మధ్య తరగతి వారికి అందరికీ ఆర్థోపెడిక్ వైద్యం అందుబాటులో ఉండాలనే ధ్యేయంతో ఎంతో ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందిస్తున్నారు వెంకటగిరిలో ఇప్పటి వరకు రెండు వేల మందికి పైగా చికిత్స పొందగా వారిలో రెండు వందల మందికి పైగా ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేశారు డాక్టర్ జగదీష్ అలాగే కరేడులో లో పద్దెనిమిది వందల మందికి పైగా ఉచిత వైద్యం అందించి వారికి అవసరమైన మందులను సైతం ఉచితంగా అందించారు శస్త్రచికిత్స అవసరమైన నాలుగు వందల ముప్పై ఐదు రోగులకు వడ్లమూడిలోని డీవీసీ ట్రస్ట్ హాస్పిటల్లో ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు వికలాంగులకు సేవ చేయాలన్న ఆయన తపన కఠోర శ్రమ అలు తత్వం నిస్వార్థ సేవా తత్పరతలతో మూడున్నర దశాబ్దాల కాలంలో లక్షన్నరకు పైగా శస్త్రచికిత్సలు చేసి రోగుల ముఖాల్లో చిరునవ్వులు నింపారు ఆయన చేసేది చికిత్స కాదు అది ఒక మానవతా యజ్ఞం అంగవైకల్యం ఎవరికి శాపం కాకూడదనే దృఢ సంకల్పంతో అకుంఠిత దీక్షతో విధి వంచుతులకు వైద్యం అందిస్తూ తన సేవలను దేశానికి అంకితమిచ్చిన అపరధన్వంతరి స్వరూపం డాక్టర్ గుడారు జగదీష్ నా ఒక్కగానొక కొడుకు పుట్టుకతో ఏర్పడిన వైకల్యం మా కుటుంబం మొత్తాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది అల్లరి చేస్తూ అల్లారి ముద్దుగా పెరగాల్సిన ఆ పసివాడిని తీసుకుని తిరగని ఆసుపత్రి లేదు చూపించని వైద్యుడు లేదు ఇక బతికినంత కాలం తాను ఈ వైకల్యంతో జీవించాల్సిందేనా అనే నిస్పృహ మమ్మల్ని కలిచివేస్తున్న సమయంలో మా బంధువులు స్నేహితుల ద్వారా డాక్టర్ గుడార జగదీష్ గారి గురించి తెలుసుకున్నాను మా అబ్బాయి లాంటి ఎంతో మంది చిన్నారుల దేహ వక్రతలను సరిచేసి పునర్జన్మను ప్రసాదించిన డాక్టర్ జగదీష్ గారిని కలవాలని మేము చేసిన ప్రయత్నాలు దాదాపు ఒక సంవత్సరం తర్వాత నెరవేరాయి డాక్టర్ గుడారు జగదీష్ గారు నెల్లూరు జిల్లా వెంకటగిరికి వస్తున్నారని తెలిసి అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని మా అబ్బాయిని చూపించాను మీ బాబును నేను నడిపిస్తాను అని డాక్టర్ గారిచ్చిన భరోసాతో మాలో మళ్లీ ఆశలు చిగురించాయి ఆయన చెప్పిన మాట ప్రకారం ఆపరేషన్ చేసి బాబును నడిపించి చూపారు ఇప్పుడు మా అబ్బాయి స్వయంగా నడవగలుగుతున్నాడు తన తోటి వారిలాగే స్కూల్ ఆడుకోవడం చేస్తున్నాడు మా అబ్బాయి అంగవైకల్యాన్ని సరిచేయడం ద్వారా నా మనోవేదన కూడా దూరం చేసిన డాక్టర్ గుడార జగదీష్ గారికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి ఇంకా ఎంతో మంది సేవ చేసే శక్తిని ఆరోగ్యాన్ని భగవంతుడు డాక్టర్ గుడారు జగదీష్ గారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాలాగే ఎంతో మంది ఎన్నో రకాల కీళ్లు మరియు ఎముకల ఇబ్బందులతో పుట్టుకతో వచ్చే వైకల్యంతో బాధపడుతున్నారు అలాంటి వారు డాక్టర్ గుడారు జగదీష్ గారిని ప్రకాశం జిల్లా కరేడు మరియు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సంప్రదించవచ్చు కరేడులో డాక్టర్ గుడారు జగదీష్ గారి అపాయింట్మెంట్ కొరకు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది నాలుగు రెండు ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది వెంకటగిరిలో డాక్టర్ గుడారి జగదీష్ గారి అపాయింట్మెంట్ కొరకు ఆరు మూడు సున్నా మూడు ఆరు ఏడు రెండు తొమ్మిది ఏడు ఏడు